అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వాస్తు దోషాలకు తాంత్రిక సలహాలు తూర్పు సింహద్వారం గలవారు ఇంట్లో వాస్తు దోషాలు కలిగి నివసించేవారు పొందే సమస్యల నుండి విముక్తులు అవుటకు యజమాని హస్తంతో గుప్పెడు బియ్యమును గుప్పెడు గోధుమలను కొద్దిగా కర్పూరమును తెలుపు వస్త్రంలో మూట కట్టి ఆదివారం రోజు ఉదయం సింహద్వారం పైన వేలాడకట్టండి పడమర సింహద్వారం కలవారు ఇంటిలో నివసిస్తూ వాస్తు లోపాలకు గురై సమస్యలతో బాధపడేవారు యజమాని గుప్పెడితో బియ్యం అంతే సమాన బరువు గల పత్తి గింజలు కర్పూరమును నీలి వస్త్రములో మూటగా కట్టి సింహద్వారంపై శనివారం తగిలించిన దుష్ఫలితములు నుండి విముక్తులై శుభ ఫలితములు పొందగలరు ఉత్తర సింహద్వారం కలవారు గృహములో నివసించే వాస్తులోపాలకు గురి అయి పడరాని ఇక్కట్లు పడుటచే యజమాని యొక్క గుప్పెడులో పెసలు గుప్పెడు బియ్యం కర్పూరముల మిశ్రమములను ఆకుపచ్చ ఆకుపచ్చగుడ్డలో మూటకట్టి సింహద్వారంపై బుధవారం వేలాడకట్టండి సమస్యలు తీరి సుఖవంతంగా జీవిస్తారు దక్షిణ సింహద్వారం కలవారు గృహములో వాస్తులోపాలతో నివసిస్తూ సమస్యలతో సతమతమవుతుంటే యజమాని గుప్పెడుతో గుప్పెడు కందులు గుప్పెడు బియ్యం కర్పూర మిశ్రమంతో ఎర్రని గుడ్డలో మూటగా కట్టి సింహద్వారంపై మంగళవారం కడితే అశాంతి తొలగి సుఖ సంతోషాలతో జీవించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి